నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ మారుగురి నవీన్ గూడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ ఆలయ చైర్మన్ నీలపట్ల రమేష్ పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు నాగార్జున రెడ్డి తదితరులు వెంట ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమలూరు మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి స్థానిక నేతలతో కలిసి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయానికి వెచ్చేసిన ఎమ్మెల్సీని శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మేరెడ్డి అజిత్ రెడ్డి మేరెడ్డి అనిల్ రెడ్డి వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్ కేవి రామారావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం చిన్న వీరయ్య ఎంపీటీసీ రమేష్ బొల్లం సైదులు యాదవ్ కోమటి వెంకన్న మంగనపల్లి వెంకటయ్య ప్రభాకర్ మందడి నరసింహారెడ్డి కరుణాకర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి అలుగుబెల్లి వెంకటరెడ్డి పోలేపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ఘనంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు स्वस्ति अमृतमे प्राणमृतम प्राणदेवैरास्तानमपैरे अंदरूड अक्षर वक्कोनि मनसः सहकुटुम्बमे स्या विदुषोऽयमे ज्ञानिनाम प्रगत्यम् सकलगुणनिधानम् मानवनामधीशम् रघुपतिमे भक्तम् మట్టిలో మాణిక్యం ఇండియా తరపున అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్ గా వ్యవహరించిన నాగార్జున కళాశాల విద్యార్థిని కుమారి ఐశ్వర్యకి నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ నాగార్జున కళాశాల అల్యూమిని నాగార్జున కళాశాల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కోమటిరెడ్డి ప్రతీకరెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి ఒకేషనల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మరియు నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పాశాల శౌరయ్య కోశాధికారి కట్ట వెంకటరెడ్డి రావిరాల వెంకన్న ఉపాధ్యక్షులు నిమ్మల భీమార్జున రెడ్డి సోమిరెడ్డి మిర్యాల యాదగిరి చింతపల్లి వెంకన్న కిన్నెర శ్రీనివాస్ నరేష్ యూసుఫ్ ఆలీ ప్రతాప్ రెడ్డి వాలీబాల్ క్రీడాకారులు చేపూరి లక్ష్మణ్ ప్రభాకర్ సోమయ్య మరియు ఇతర వాకర్ మిత్రులు వాలీబాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు ఇప్పటికే 12 నేషనల్ సాడన్ సార్ ఇంటర్నేషనల్ థాయిలాండ్ లో లాస్ట్ టైం సెప్టెంబర్ లో క్యాప్టెన్ గా చేశాం సార్ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది ఇంతే మీరందరూ ఇంతే సపోర్ట్ చేసే స్పోర్ట్స్ కి ఇంకా మరికొంతమంది ఎంతో మంది ఆడతారు సార్ ఎక్కువ అమ్మాయిలు ఎవరు ఎక్కువ ఆడట్లేదు మన నల్గొండ నుంచి మొన్నటి వరకు మంచిగానే ఆడుతారు ఇప్పుడు ఎవరు రావట్లేదు సార్ ఎవ్రీ టైమ్ స్టేట్ లెవెల్లో మన నల్గొండ ఫస్ట్ ప్లేస్ సార్ సీనియర్ నేషనల్స్ అండ్ స్టేట్ మీట్ ఇదంతా మనమే
కాలేజ్ నుంచి కూడా నాకు మంచి సపోర్టింగ్ చేస్తున్నారు సార్ పీడి సార్ థాయిలాండ్ వెళ్ళేటప్పుడు కూడా నాకు 40,000 వరకు కాలేజ్ నుంచి ఇచ్చారు నేడు పట్టణంలోని రామగిరి రోడ్ రామాలయం నేడు పట్టణంలోని రామగిరి రోడ్డు రామాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థానిక ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన వాతావరణ జీవన శైలి మార్పుల వల్ల నేడు ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాటి బారి నుండి కాపాడుకోవడానికి పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం సంతోషదాయకమని అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్య సేవలని ప్రజలకు అందించాలని హాస్పిటల్ నిర్వాహకులకి సూచించారు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి హరికృష్ణ సుజాత మాట్లాడుతూ తమ వద్ద లామినేట్ ఆపరేషన్ థియేటర్ 24 గంటల అత్యవసర సేవలు క్రిటికల్ కేర్ సౌకర్యం కలదని అన్ని రకాల యాక్సిడెంట్ కేసులని చూడబడని ప్రసూతి మరియు స్త్రీలకు సంబంధించిన వైద్య సేవలు అన్ని రకాల దంత సమస్యలకి నిపుణులైన డాక్టర్లతో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించబడనని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కొండలరావు మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్ యామ కవిత దయాకర్ డాక్టర్ పి అమూల్య డాక్టర్ జె దిలీప్ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కృష్ణ కవిత దంపతులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడినటువంటి రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి గౌరవ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి గారు అలాగే చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ మందర సైదిరెడ్డి గారు అండ్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గారు ఇంకా తదితర పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది సో నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావంతులు యువకులు అందరి యొక్క సమక్షంలో ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభం చేయడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే ఒక కాన్సెప్ట్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే ప్రజలకు సర్వీ చేసే విధానంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు కలిస్తేనే ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందుతాయి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం కూడా చాలా సంతోషదాయకం ఉదాహరణ సో నేను వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు కార్పొరేట్ సెక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ధనాపేక్ష కోసం లాభాపేక్ష కోసం బిజినెస్గా తయారైంది సో వైద్యం విద్య బిజినెస్ అయ్యేటువంటి రోజుల నుంచి ఈరోజు ప్రభుత్వ సంస్థలోనే ఉంటూ తనకంటే ఒక ప్రత్యేకతను కొన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ పేదల పట్ల బడుగు వర్గాల పట్ల కొంత సానుభూతితో పాటుగా ఒక మంచి పద్ధతి గల ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు డాక్టర్ హరికృష్ణ ఈరోజు కొన్ని గొప్ప సాంకేతిక స్కిల్స్ తోటి పాటుగా ఒక మానవత్వంతో కూడా ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్ బాగా రావాలని కోరుకుంటున్నాం మనం పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ప్రభుత్వం ఎలా చేస్తుందో అట్లా సెమీ గవర్నమెంట్ లెవెల్లో ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేసినప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు తప్పకుండా సో ఈరోజు ప్రజలకు సేవలు అందించడం ప్రజల పక్షాన్ని నిలబడడం ఆపదలో ఉన్న వాళ్ళకి మన అత్యవసరంగా సర్వీస్ అందించడం మనం చేయాల్సిన పని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది ఎమర్జెన్సీలో మీరు ఎటువంటి ఫీజు డిమాండ్ చేయొద్దు ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయినా పాయిజన్ అయినా ఎమర్జెన్సీలో మీరు ఫీజు ఇస్తే తప్ప మేము హాస్పిటల్ అడ్మిట్ చేసుకోం అనేటువంటి రూల్ లేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఈరోజు కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రతి డాక్టర్కి చెప్తున్నాను మీరు కూడా ప్రజల్లో ఒక భాగమే ఒక అంతర్భాగమే ప్రజల్లో మీరు కూడా ఉంటారు మీరు కూడా ఉంటారు మిమ్మల్ని మీరు ప్రజలు ఎట్లయితే కాపాడుతారో మిమ్మల్ని కూడా ప్రజలు అలా కాపాడుకుంటారు కాబట్టి ఎమర్జెన్సీలో అత్యవసర సేవలలో మేము ఫీజు ఇస్తే అడ్మిట్ చేసుకుంటాం పోలీస్ కేసు చేస్తే అడ్మిట్ చేసుకుంటాం అనే సూత్రాలు అయిన పాతకాలం నియమాలు వాటి చెల్లుబాటు అయింది డెఫినెట్గా ప్రతి వాళ్ళు కూడా ఎమర్జెన్సీలు ఎటువంటి ఆలోచన లేకుండా మీరు ఐసీలో కానీ మీరు వెంటిలేటర్ కానీ పెట్టుకొని సర్వీస్ ఇవ్వాలి ఆ గోల్డెన్ అవర్ మిస్ అయితే మళ్ళీ మనకు ప్రాణం రాదు ప్రాణం అత్యంత విలువైంది అది పోతే దొరకదు ప్రాణం కంటే గొప్పది ప్రపంచంలో సృష్టిలో ఏది లేదు మనకు డబ్బులు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు కాలు ఉండొచ్చు కానీ ప్రాణం కంటే మించినటువంటి గొప్ప వరం లేదు అలాంటి ప్రాణం పోసే వైద్య నిపుణులు వైద్య శిఖామణులు ఈరోజు మనకు నల్గొండలో చాలామంది పనిచేస్తున్నారు సో ప్రైవేటు వైద్యులు కూడా చాలా మంచి మానవత్వం ఉన్నటువంటి డాక్టర్స్ ఈ జిల్లాలో ఉన్నారు డెఫినెట్గా ప్రభుత్వం ప్రైవేటు వైద్యులు కూడా సమిష్టిగా కలిసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడంతో పాటు ఒక మానవత్వ విలువలతోటి ఒక ఎథికల్ విలువలతోటి ప్రాక్టీస్ చేస్తే ఈ హాస్పిటల్ ఇంకా ఫోర్స్ ఎక్కువగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రజల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాంటి సిస్టంలో మీరు కూడా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మీ ద్వారా ప్రజలు తేలని కోరుకుంటాను ఈరోజు నల్గొండలో రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 పడకల ఆసుపత్రి అన్ని విభాగాలతోని ఫిజిషియన్ గైనకాలజిస్ట్ డెంటల్ సర్జరీ ఆల్ డిపార్ట్మెంట్స్తోని 50 పడకల ఆసుపత్రి లామినార్ ఆపరేషన్ థియేటర్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ఎక్స్రే అన్ని స్పెషల్ రూమ్స్ అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులోగా ఉండేటట్టు ప్రారంభోత్సవం చేయడం జరిగింది
అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కంచర్లు బుప్పారెడ్డి సార్ గారి సమక్షంలో ప్రారంభమైన హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ సార్ గారికి నేను కవితా మేడంకి ఇద్దరికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసేది అంటే 24 గంటల ప్రసూతి సేవలు కూడా మొదలవుతాయి, కాబట్టి అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. గారికి మిగతా మంత్రి వారికి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ గారికి, కవిత గారికి శుభాకాంక్షలు. ఈ హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటంటే దంత వైద్యం కూడా ఉన్నది. దంత వైద్యం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏంటంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు దవడ ఎముకలు విరిగిపోతాయి. సో అలాంటప్పుడు దంత వైద్య నిపుణులు చాలా అవసరం. సో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దంత వైద్యులు నిపుణులు ఉండడం అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఎమర్జెన్సీలో అట్ ద సేమ్ టైం మెడికల్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్, దవడ ఎముకల ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైం ఇంప్లాంట్స్ కూడా వేయబడతాయి. సో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇట్స్ స్పెషాలిటీ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగుల ఆశాజ్యోతి, టీఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ళ రాజేందర్ జన్మదినోత్సవాన్ని టీఎన్జీఓస్ భవనంలో ఘనంగా నిర్వహించారు. సమస్త ఉద్యోగుల హక్కులకొరకి నిరంతరం శ్రమించి సాధించగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తి మామిళ్ళ రాజేందర్. ముఖ్యమంత్రిని ఒప్పించి ఉద్యోగులకి 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు, 30% పిట్మెంట్ మొదలగు లాభాలని చేకూర్చిన గొప్ప వ్యక్తి మామిళ్ళ రాజేందర్. భవిష్యత్తులో ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సిపిఎస్ని రద్దు చేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్ని కల్పించాలని, 1 జూలై నుండి పిఆర్సీని అమలు చేయాలని, మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగుల అన్ని సమస్యల్ని పరిష్కరించే మార్గంలో మామిళ్ళ రాజేందర్ ఘనమైన విజయాలని పొందాలని, ప్రభుత్వానికి అండగా ఉంటూ ఉద్యోగులకి అన్ని విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్, కార్యదర్శి కంచనపల్లి కిరణ్ కుమార్, సహాధ్యక్షులు కె దయాకర్ రావు, కోశాధికారి మేడి జయరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి నరసింహాచారి మరియు వెల్లంకి మాధవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగిళ్ల మురళి, పట్టణ అధ్యక్షుడు ఆకునూరు లక్ష్మయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, సావేరా బేగం, పశుసంవర్ధక శాఖ ఎంప్లాయీస్ అధ్యక్షులు దీరావత్ సైదులు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కె రవికిరణ్, పట్టణ కోశాధికారి భీమనపల్లి దుర్గయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరాచారి, జిల్లా సహాయ కార్యదర్శి వంగూరి భాస్కర్, యునెస్ రవీన మొదలగు వారు పాల్గొన్నారు. దేశంలోని పేదల్ని అణగదొక్కుతూ ఇబ్బందులకి గురిచేసే బీజేపీకి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరికల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండేటి మల్లయ్య అన్నారు. కర్ణాటకలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. నకిరికల్ ప్రధాన చౌరస్తాలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించిందని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి పేదల కష్టసుఖాలని గుర్తించారని, పాదయాత్ర అనంతరం కర్ణాటకలో ఇది తొలి విజయమని అన్నారు. మోదీ ప్రభుత్వం పేద ప్రజల్ని అణగదొక్కడమే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని అన్నారు. ఈ ఎన్నికతో బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని, నకిరికల్ నియోజకవర్గంలో నకిరికల్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జటంగి వెంకట నర్సయ్య, పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, రాచకొండ లింగయ్య, యాసా కర్ణాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోలి ప్రభాకర్, బొప్పని యాదగిరి, కొమ్ము యాదయ్య, పల్లెరెడ్డి ఉపేందర్ రెడ్డి, ఒంటపాక వెంకన్న, జీపు శ్రీనివాసరెడ్డి, కొండ అంజమ్మ, సురుగి జ్యోతి, వంగూరి రాంప్రసాద్, ఎలిజాల నాగరాజు, తవిడబోయిన సైదులు, మధు, జగన్నాథం, రాచకొండ లింగయ్య, కల్లెపల్లి యాదగిరి, మామిడికాయల నాగయ్య, ఒంటపాక తిరుమలేష్, వెంకటరెడ్డి, భిక్షం రెడ్డి, భిక్షం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్త యాదగిరి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
వారి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, మిర్యాల యాదగిరి, గుర్రం వెంకన్న, ప్రకాష్ తదితరులు నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.